వసంతుణ్ణి స్వాగతించేందుకు శిశిరంలో మూడువారిన చెట్లన్నీ రంగురంగుల పూలతో శోభాయమానంగా సింగారించుకుంటాయి. అలానే బంధాలను చిగురింపచేసుకుంటూ రాగద్వేషాలకు అతీతంగా వర్ణభరితంగా జీవించాలనుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆటపాటలతో ఆనందోత్సాహాలతో రంగులు చిమ్ముకుంటూ చేసుకునేదే హోలీ రంగుల కేళి. ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చినంత అందంగా ఆనందంగా జరిగే హోలీ అంటే చిన్న పెద్ద అందరికీ ప్రియమే. అందుకే ఆ రోజున అంతా వీధుల్లోకొచ్చి రంగులు చల్లటం ద్వారా అపరిచితులతోనూ స్నేహం కట్టేస్తారు, మిఠాయిని పంచి ప్రేమతో బంధాలు కలిపేస్తారు. అందరిలోనూ ఏదో ఆనందం, తెలియని ఉత్సాహం, అదే హోలీ సంరంభం. హోరెత్తించే పాటలు, చిందులేసే నృత్యాలు, డప్పు వాద్యాలు, డోలుబాజాలు, చిన్న పెద్ద ఆడ మగ పేదో గొప్పో తేడా లేకుండా అందరిలో ఒకటే హుషారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఒకటే కేరింతలు, అంతా రంగులమయం. అందుకే హోలీ పండుగ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని దాటి అంతర్జాతీయంగా రంగుల్ని విరజిమ్ముతోంది. అనేక దేశాల్లో సంగీత వేడుకల్లా ఈ రంగుల పండుగను జరుపుకుంటున్నారు. హిరణ్యకశిపుని సోదరి హోళిక ప్రహ్లాదుణ్ణి అంతమొందించడానికి ప్రయత్నించి అగ్నికి తానే ఆహుతి అయిన సందర్భంలో చెడుపై మంచి గెలిచిందన్న గుర్తుగా ఉత్తరాదిని జరుపుకునే పండుగ హోలీ. యోగ సమాధిలో ఉన్న పరమశివుడి దృష్టిని మరల్చి శివపార్వతుల కళ్యాణానికి కారణమైన మన్మధుణ్ణి తన క్రోధాగ్నితో భస్మం చేస్తాడు శంకరుడు. క్షణికమైన కోరికలను అడ్డుకట్టవేయాలన్న కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాముని పున్నమిగా జరుపుకునే పండుగే ఈ హోలీ. కృష్ణుడు రాధతో పాటు ఆమె చెలికత్తెల మీద రంగులు చల్లిన రోజే హోలీ పండుగగా కృష్ణుడు పుట్టి పెరిగిన మధుర బృందావనంలో లాట్మార్ హోలీగా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ పండుగ వసంతోత్సవ్ పేరుతో కనువిందు చేస్తుంది. తెలుపు లేదా పసుపు రంగు దుస్తులతో, సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ వసంత ఋతువును స్వాగతిస్తారు ప్రజలు. ఇలా దేశంలో చాలా చోట్ల తమదైన పద్ధతుల్లో హోలీ జరుపుకుంటారు. ఔషధ గుణాలున్న రకరకాల ఆకులు, పువ్వుల పొడుల్ని చందనం, పసుపు, కుంకుమలతో పాటుగా నీళ్లలో కలిపి చల్లుకునే విధంగా వేడుక చేసుకుంటే రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. వేసవిరాకను తెలిపే మోదుగు పూలనే హోలీ పూలని పిలుస్తారు. వేసవి వచ్చే వేళ మోదుగు పూలు కలిపిన నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయట. ఆనందం శృతిమించినా ప్రమాదమే. ఈ రంగుల కేళిలో కృత్రిమ రంగుల్ని వాడితే ఆరోగ్యానికి అనర్థదాయకమే. కళ్ళు దెబ్బతినకుండా, చర్మకారక సమస్యలు రాకుండా సహజ రంగులు వాడటం క్షేమకరం. వీటిని ఎవరికి వారు ఇంట్లోనే చేసుకోవచ్చు. మోదుగు పూలను నీళ్లలో మరిగిస్తే ఎరుపు రంగు, గోరింటాకు పొడికి బియ్యం పిండి కలిపితే ఊదారంగు, పసుపు కుంకుమల్లో బియ్యం పిండి కలిపితే వచ్చే రంగులు, టొమాటో క్యారెట్ రసాలను నీళ్లలో కలిపితే నారింజ ఎరుపు రంగులు వస్తాయి. ఈ రంగులతో హోలీ జరుపుకుంటే ఆరోగ్యం ఆనందం. ఎవరు ఎక్కడ ఎలా జరుపుకున్నా రాగద్వేషాలకు అతీతంగా భవిష్యత్తు మీద ఆశలు పెంచేలా మనిషిని ప్రకృతితో మమేకం చేస్తుంది హోలీ. అదే రంగుల చెమ్మకేళి.